నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ చేయూత పొందిన సందర్భంగా సీఎం జగన్ మరియు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మహిళలు. రైతులు పెండింగ్ లో ఉన్న నీటి తీరువాలను చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలి. తహసీల్దార్ రవిబాబు విజ్ఞప్తి. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్. మహిళల యొక్క ఆర్థికాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం పెరుగు మార్కెట్ వద్ద గల ఉర్దూ పాఠశాల నందు 19వ వార్డులో 55 మందికి వైఎస్ఆర్ చేయూత అందించినందుకు గాను ఆ వార్డు మహిళలు సీఎం జగన్ మరియు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళల యొక్క అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. ఒక 55 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం కింద వచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జగన్ గారికి పాలాభిషేకం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. తెనాలి నియోజకవర్గం వచ్చేసరికి సుమారుగా మొదటి వీళ్ళతో వచ్చేసి 11,96,93,750 రూపాయలు మొదటి వీళ్ళతో జరిగింది. తర్వాత రెండో వీళ్ళతో వచ్చేసరికి 11,39,25,000 రూపాయలు చేయూత ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. దీనికి కాను మొదటి వీళ్ళతో వచ్చేసి 6,279 మంది లబ్ధి పొందారు. అట్లానే రెండో వీళ్ళతో వచ్చేసి 7,331 మంది లబ్ధి పొందారు. ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని మహారాణులుగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి పథకాన్ని మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. అలానే మన చేయూత పథకం కూడా ఈ వార్డులో 54 మందికి వచ్చింది. ఈ కార్యక్రమం చేయూత కార్యక్రమంలో ఈ మహిళలందరూ ఉత్సాహంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని చేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి వార్డులో ప్రతి మహిళలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతో ఆనందంగా ఉంది. కార్యక్రమంలో వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు ఉప్పల వరదరాజులు, పోసల కార్పొరేషన్ చైర్మన్ కావేటి నిర్మల, వైసీపీ నాయకులు పి రాఘవ, గురు తదితరులు పాల్గొన్నారు. రైతులు నీటి తీరువాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నీటి తీరువాల వసూలు విషయంలో కొంతమంది రైతులు విఆర్ఓలు నిర్లక్ష్యం వహించడం వల్ల మందకొడిగా సాగిందని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. నీటి తీరువాల వసూల విషయంలో విఆర్ఓలు ఆలస్యత్వం వహించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. రైతులు కూడా సకాలంలో పెండింగ్లో ఉన్న నీటి పనులను చెల్లించాలని తహసీల్దార్ రవిబాబు తెలిపారు. విఆర్ఓస్ని కూడా మనం మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే డిమాండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ని పక్కాగా వసూలు చేయాలి. వసూలు చేసి దాన్ని పక్కగా ఎప్పటికీ ఏ వారంకి ఆ వారము అంటే మనకు ప్రతి శుక్రవారము గురువారము మనం బ్యాంకులో అమౌంట్లు వేయడం జరుగుతుంది. ఆ వారం రోజులు వసూలైన మొత్తం కూడా అట్లా కొంతమంది విఆర్ఓస్ టార్గెట్కి వసూలు చేస్తున్నారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దయచేసి విఆర్ఓస్ అందరూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా మొత్తం కూడా వాటర్ ట్యాక్స్ని వసూలు చేయాల్సిందిగా చెప్పింది. అదేవిధంగా రైతులు కూడా
సహకరించవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వాటర్ ట్యాక్స్ వచ్చిన డబ్బులన్నీ కూడా కొంత మీ సంఘాలకి, లోకల్ విద్యాశిస్కి ఇలాంటి వాటన్నిటి కూడా వెళ్తుంది కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా లక్ష్యం చేయకుండా మీరు కూడా వాటర్ ట్యాక్స్ని చెల్లించవలసిందిగా నేను ప్రతి రైతు సోదరునికి తెలియజేస్తున్నాను. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ సేవలను వినియోగించుకోవాలని డిఎస్పి శ్రవంతిరాయ్ వెల్లడించారు. దిశ యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఉంటుందని, ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని ముందుగానే అనుమానం వచ్చినప్పుడు దిశ యాప్ను ఓపెన్ చేసి SOS ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా దిశ పోలీస్ స్టేషన్కి సమాచారం వెళ్లడంతో పాటు మీరు ఉన్న లొకేషన్ని గుర్తించవచ్చు అని డిఎస్పి శ్రవంతిరాయ్ తెలిపారు. మహిళలు దిశ యాప్పై కొన్ని అపోహలు పడుతున్నారని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రవంతిరాయ్ పేర్కొన్నారు. సో ఇంకొకటి, SOS బటన్ మీరు ఆటోలో కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఆటోలో కానీ అదర్వైజ్ ఏదైనా సిచ్యువేషన్లోని మీరు అనుమానిస్తున్నారు, ఇదేదైనా సస్పీషియస్గా ఉంది, ఏదైనా అనుమానితంగా ఉంది, నాకు ఏదైనా ప్రమాదం రావచ్చు అని మీకు ముందుగానే అనిపించినప్పుడు యాప్ ఓపెన్ చేసిన వెంటనే SOS బటన్ క్లిక్ చేసిన వెంటనే సేమ్ ఇందాక షేక్ ట్రిగ్గర్ ఎట్లాగైతే అన్నీ ఫంక్షన్ చేస్తుందో SOS బటన్ కూడా అదే ఫంక్షన్. మీరు SOS బటన్ క్లిక్ చేయగానే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్నిటికీ అలర్ట్ వెళ్తుంది, యాజ్ వెల్ అస్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది. మీరు SOS బటన్ క్లిక్ చేయగానే ఒక 10 సెకండ్స్ పాటు మీ ఆడియో అండ్ వీడియో రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు పర్మిషన్స్ ఇచ్చినప్పుడే. ఈ ఆడియో వీడియో రికార్డింగ్ వల్ల మీరు ఎటువంటి ఆపదలో ఉన్నారు, యాజ్ వెల్ అస్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారు అనేది కూడా మొత్తం అంతా కూడా డేటా అప్పుడు తీసుకుని దిశ యాప్ దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. మా లొకేషన్ ఆల్వేస్ ఆన్ చేసి మా లొకేషన్స్ని ట్రాక్ చేస్తుంది దిశ యాప్ అని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు. మా దిశ యాప్ 24/7 మీ లొకేషన్ ట్రాక్ చేయదు. ఎప్పుడైతే మీరు SOS బటన్ క్లిక్ చేసినా లేకపోతే షేక్ మీరు షేక్ అనే ఆప్షన్ని అలర్ట్ చేసినా సరే, షేక్ ట్రిగర్ చేసినా సరే, అప్పుడే ఈ అలర్ట్స్ అనేవి వెళ్తాయి. ఆ అలర్ట్స్ వెళ్ళినప్పుడు మీ లొకేషన్ మీరు ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉన్నారో తెలుసుకోవడానికి మట్టుకే లొకేషన్ తీసుకుంటుంది దిశ యాప్. ఈ అపోహలో చాలామంది కూడాను దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అంత సుముఖంగా లేకపోవడం అనేది ఇప్పుడు ఈ మధ్యన తెలుస్తూ ఉంది. మారేడుమిల్లిలోని NCR హై స్కూల్ నందు కోవాక్సిన్ 2వ డోస్ కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ సందీప్ రోని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ రోని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవాక్సిన్ 2వ డోస్ పెండింగ్ ఉన్న వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ సందీప్ రోని. ఈరోజు 45 ఇయర్స్ నిండిన వాళ్ళకి కోవాక్సిన్ 2వ డోస్ ఉన్న పెండింగ్ ఉన్న వాళ్ళందరి కోసం NSRM స్కూల్లో సెషన్ జరుగుతుంది. 2వ డోసు పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అవైల్ చేసుకోవాలి. ఇది పీపీ యూనిట్ డాక్టర్ ప్రేమ్చంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 100 డోసెస్ తీసుకొచ్చాం. ఆ వచ్చే జనాన్ని బట్టి మిగతా డోసెస్ కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకుని వేస్తూ ఉంటాం. ఓన్లీ పెండింగ్ ఉన్న 45+ ఉన్న వాళ్ళు, 2వ డోస్ పెండింగ్ ఉన్న వాళ్ళ కోసం ఈరోజు ఎక్స్క్లూజివ్గా జరుగుతుంది కోవాక్సిన్ షెడ్యూల్. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తమ ప్రాంతాలలో సంచరిస్తున్నట్లయితే ప్రజలు పోలీస్ వారికి సమాచారం అందించాలని వన్ టౌన్ SA అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అటువంటివి ఏమైనా గుర్తించినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఇటీవల రామలింగేశ్వరపేటలోని శివాలయంలో జరిగిన చోరీ నేపథ్యంలో దేవాలయాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చుకోవాలని, అదేవిధంగా ప్రజలు కూడా అవకాశం ఉన్న మేరకు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీస్ వారికి సహకరించి నేర నియంత్రణలో భాగస్వాములు అవ్వాలని SA అనిల్ కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా రీసెంట్గా మాకు ఒక టెంపుల్లో కూడా ఒక అఫెన్స్ జరిగింది. ఈ అఫెన్స్లు బయట నైట్ టైం కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే మాకు తెలియజేయడం, వాళ్ళని కొద్దిగా మానిటరింగ్ చేసుకోవడము ప్రజల బాధ్యత కూడా ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము అన్ని ఏరియాల్లో అంతా తిరిగేది, తిరిగినా సరే అన్ని ఏరియాస్ కవర్ చేయలేకపోవచ్చు. మా నైట్ బీటు అందరికీ అన్ని ఏరియాలు, చిన్న చిన్న ఏరియాస్, మిగిలిపోయిన ఏరియాస్ కూడా కవర్ చేయడం కష్టం అవ్వచ్చు. అందువల్ల ప్రజల యొక్క సపోర్ట్ కూడా మాకుంటే, పబ్లిక్ మాతో కలిసి ఉంటే మేము కూడా ఈ నేరాలనేది నిరోధం చేయడానికి కూడా ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ఈ టెంపుల్స్లో మ్యాక్సిమం సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి మొన్న మనకి మా టెంపుల్లో మా టెంపుల్ అఫెన్స్లో కూడా కొంత ముందడుగు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది. అదేవిధంగా మీరు కూడా ఏదైనా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు, కన్స్ట్రక్షన్స్ పెద్ద ఉన్నప్పుడు, కెమెరాస్ పెట్టుకోగలిగే స్తోమత ఉన్నప్పుడు దయచేసి సీసీ కెమెరాస్ అరేంజ్ చేసుకోండి. అపార్ట్మెంట్స్లో అందరూ కలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పట్లో పెద్ద కాస్ట్ కూడా లేవు. దయచేసి మీరు ఇండివిజువల్గా కూడా కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సిబ్బందికి మరియు కొనుగోలుదారులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలలో వ్యాపారులు విధిగా పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్ నియంత్రణకు వ్యాపారులు ప్రజలు సహకారం అవసరమని వైద్యాధికారులు తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ అని కొత్తగా మళ్ళీ కేసెస్ స్టార్ట్ అయినాయి. సో మనం మెయిన్గా ఎక్స్పోజ్ అయ్యేది వీళ్ళే కాబట్టి మేము వీళ్ళని ఎక్కువగా టెస్ట్ చేయడానికి ముందుకొచ్చాము. వీళ్ళు కూడా సహకరించారు, అందరూ టెస్టులకు వస్తున్నారు. వీళ్ళైతే ఫ్రీక్వెంట్గా టెస్టులు పెడదామని ఆలోచిస్తున్నాము. మెయిన్గా మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీరు సహకరిస్తేనే మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏ చర్యలు తీసుకున్నా సక్సెస్ఫుల్ అవుతాయి. సో మీరందరూ టెస్టులకి రావాలని కోరుకుంటున్నాము. మా కిరాణా అసోసియేషన్ మరియు సిబ్బందికి, మాతో వచ్చేటటువంటి కస్టమర్లకు కానీ ఎవరికైనా సరే కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు విన్నవించారు. అట్లాగే వారితో మేమందరూ కూడా సహకరించి ఈ రోజున ఈ టెస్టు కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 పైనే సభ్యులు వరకు, సభ్యులు కానీ స్టాఫ్ కానీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం అనూష, ఎస్ బాలప్రభావతి, అందే బాలచంద్రమౌళి, ఏ రాధిక, ఎం రోహిణి, వి రాంబాబు, బి కుస్మలత, అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం ఉదయశంకర్, కార్యదర్శి కె కిషోర్, కోశాధికారి వి సుబ్రహ్మణ్యం, నాళం రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.